తిరుపతి జిల్లా రేణుగుంట ప్రాంతంలో ద్విచక్ర వాహనాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురి దొంగలను అదుపులోకి తీసుకుని సుమారు 20,15,000 రూపాయల విలువ గల 41 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసు వివరాలను జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాకు వివరించారు. రేణుగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 13 మోటార్ సైకిళ్లు, తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 12 మోటార్ సైకిళ్లను చోరీ చేసినట్టు తెలిపారు. రేణుగుంట రైల్వే స్టేషన్, అలిపిరి పార్కింగ్ ఏరియా, కోడూరు పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్మడమే వృత్తిగా పెట్టుకున్నారని అన్నారు. పట్టుబడిన ముద్దాయిలు అందరూ మద్యం, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడేవారని వివరించారు. నిందితులను పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రేణుగుంట డీఎస్పీ భవ్యకిషోర్ మరియు రేణుగుంట పట్టణ సీఐ సుబ్బారెడ్డి పోలీసులను జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ స్టార్టింగ్లో కూడా మన తిరుపతి జిల్లాలో ఫ్రీక్వెంట్గా ఈ బైక్ ఆఫెన్స్ అనేటివి జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సర్ప్రైజ్ వెహికల్ చెక్కింగ్స్, అలాగే వెహికల్ రికార్డ్స్ కూడా ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో మనకి ముగ్గురు ముద్దాయిలు దొరకడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఇద్దరు వచ్చేసి కోడూరు పట్టణ హాస్పిటల్ దగ్గర ఇద్దరు, ఒకరు వచ్చేసి తమిళనాడు కరీం అనే అతను. ఈ ముగ్గురు కలిశెట్టి సుబ్రహ్మణ్యం, అలాగే గిద్దలూరు సుబ్రహ్మణ్యం అండ్ సయ్యద్ అబ్దుల్ కరీం, ఇద్దరు కూడా పాత నేరస్తున్నారు. ఈ ఇద్దరు ముగ్గురు పైన కూడా దాదాపు 70 కేసుల వరకు ఉన్నాయి. ఫస్ట్ కోడూరు వాసుల పైన అయితే 19 కేసులు ఉన్నాయి, కరీం పైన 50 కేసుల వరకు ఉన్నాయి. అలాగే ఇతను ప్రీవియస్ హెచ్బీ అఫెండర్ కూడా, జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. December 22 రిలీజ్ అయ్యి మళ్ళీ కూడా అదే నిర్ణయాలు పాల్పడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా పార్కింగ్ చేసిన వెహికల్స్, రోడ్ సైడ్ పార్కింగ్ చేసిన వెహికల్స్, అలాగే ఈ ఆటో స్టాండ్స్ దగ్గర పార్కింగ్ చేసిన వెహికల్స్ తీసేసుకుని ఒక చోట పెట్టుకొని బేరం కుదరంగానే తక్కువ రేటుకి బయట ప్రదేశాల్లో అమ్మడం, లేకపోతే లోకల్గా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళని మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టోటల్ 41 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇది వాల్యూ వచ్చేసి 20,15,000 అప్రాక్సిమేట్గా వేయడం జరిగింది. సో ఈ ముగ్గురు అఫెండర్స్ పైన కూడా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ పెట్టి మళ్ళీ కూడా జైలు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ రిపీటెడ్గా డిఫెన్సింగ్ చేస్తున్నారు కాబట్టి. అలాగే వీళ్ళు ఈ నేరాలే కాకుండా ఈ కరీం అనే అతను ప్రీవియస్గా నైట్ హెచ్పీస్ కూడా చేయడం జరిగింది. అలాగే వీళ్ళకి ఛాన్స్ బట్టి ఈ బైక్ ఆఫెండర్స్తో పాటు ఇక్కడ కూడా నేరాలు ఏమైనా చేశాయారా అనేది కూడా డేటా పెట్టుకొని ఫర్దర్ వెరిఫికేషన్ చేసి ఇంకా ఇంటరాగేషన్ కొనసాగించడం జరుగుతుంది. ఇందులో నేను ముగ్గురిని పట్టుకోవడము, అలాగే ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం దాంట్లో ఎస్పీ క్రైమ్స్ వారి ఆధ్వర్యంలో డిఎస్పీ రేణుగుంట మేడం, అలాగే సుబ్బారెడ్డి సిఐ, వాళ్ళ స్టాఫ్ ఎవరైతే పీసీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేసి ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకోవడంలో కూడా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళని పట్టుకొని రికవర్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాం, అలాగే క్యాష్ రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స, సాగర్ హాస్పిటల్, డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్, వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. మా ప్రత్యేకతలు మోకాలు, భుజం, కీళ్ళ నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ. ఆపరేషన్ లేకుండా వెన్నెముక, నడుము నొప్పుల చికిత్స, దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స, థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ అబ్లేషన్ చికిత్స. మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్, అడ్మిషన్ అవసరం లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు, అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్, అదే రోజు డిశ్చార్జ్. సంప్రదించండి సాగర్ హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగతోట, నెల్లూరు. రాజశేఖర్.
సార్.